నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. Shall we begin? నమస్కారం, నేను మీ కాజా కనకరత్నం. బతుకు ఎడ్లబండి ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఇది కథ కాదు, కాగితం కాగితం. ఓర్ది నమ్మి స్కిట్ మర్చిపోయింది. ఇది కాగితం చేయలేదు. ఇంట్రో చెప్పండి మీరు. ఓకే. ప్రియా గోరింటాకు పండలేదు, ప్రసాద్ చాప ఎండలేదు. ఎందుకని వాళ్ళని ప్రశ్నించాను. అందుకని వాళ్ళు చెప్పారు. అన్నీ ముసుకుని ఇక్కడికి రమ్మని చెప్పాను. వాళ్ళు కొన్నే ముసుకొని వస్తామన్నారు. వాళ్ళ పత్యాపారం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. లెట్స్ బిగిన్ ద షో. మరి ఆ బాధితురాల్ని ఇప్పుడు పిలిచేద్దాం. రామ్మా ప్రియా. నమస్కారం అండి. నమస్కారం. చెప్పు బాబు, నీ చేప ఎందుకు ఎండలేదు? ఎదురింటో డైర్ అండబడండి. ఆ నేడపడి నా చేప ఎండలేదు. ఏం మాట్లాడుతున్నారు? అదో పెసినండి. ఓ డౌట్ ఉంది, ఆడమంటారా? ఏంటది మేడం? ఆడవాళ్ళు గోరింటాకు ఎందుకు కట్టుకుంటారు? బాగా పండితే మంచి మగుడొస్తాడని. మరి మీరు ఈ వయసులో పెట్టుకున్నారేటి? అప్పట్లో సరిగా పండలేదులే. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నీకెందుకు ఇంత కష్టం వచ్చింది? ఏమని చెప్పమంటారు, ఎంతని చెప్పమంటారు? స్క్రిప్ట్లో ఉన్నదా చెప్పమ్మా. ఈ పిత్తమహోడు నా పెనివిటి. ఎస్. మంగళవారం బుధవారం మాత్రం నాతో ఉంటాడు. ఎక్సలెంట్. మిగతా రోజులు ఎక్కడుంటాడు, ఏం చేస్తాడో చెప్పడు. ఎక్కడుంటావయ్యా? వైన్ షాప్లో. వైన్ షాప్లోనే ఉంటాను. వైన్ షాప్? అసలు ఎందుకయ్యా నువ్వు పెళ్లి చేసుకున్నావు? ఎవరినే? ఎవరినట్టి? నీ పెళ్ళాన్ని. మొదటి పెళ్ళానా, రెండో పెళ్ళానా, మూడో పెళ్ళానా? వాళ్ళొచ్చారా? రాలేదండి. ఏ, ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే మరి నాకు వాళ్ళు గొడవలేం లేవండి. మరి ఈ అమ్మాయితో నీకెందుకు గొడవ ఉంది? ఈ అమ్మాయితో గొడవ అంటే ఈ అమ్మాయి గోరింటా సరిగ్గా పండలేదండి. వాళ్ళు ముగ్గురు గోరింటా బాగా పండిందండి. వాళ్ళు ముగ్గురు నేను మంచి మోగండి. దీని గోరింటా సరిగ్గా పండలేదండి. దీనికి నేను మంచి మోగను కాదండి. అవును, గోరింటా సరిగా పండకపోతే ఆ బాధ ఏంటో నాకు బాగా తెలుసు. ఇన్ని విషయాలు తెలిసిన వాడు నాలుగు పెళ్ళిలు ఎందుకు చేసుకున్నావు? అంటే మొదటిదాన్ని మామూలుగా పెళ్లి చేసుకున్నాండి, రెండోదాన్ని దూలకి పెళ్లి చేసుకున్నాను, మూడోదాన్ని మాత్రం నేను చేసుకోవాలనుకోలేదండి. మరి ఎందుకు రా చేసుకున్నావు? అంటే ఎదరకొచ్చేసిందండి, ఎదరకొచ్చి పట్టేసింది. అలా ఎవరు వాటేసుకున్న పెళ్లి చేసుకుంటావా? అంతే కదండి, మిఠాయి చేస్తారండి. పళ్ళు రాలిపోతాయి ఎదవా. ఇలాంటి వాడు నీకు ఎలా నచ్చాడమ్మా? సులభ్ కాంప్లెక్స్ బాత్రూమ్ గోడల మీద వీడి పేరు నెంబర్ కనిపించిందండి. ఫ్యాన్సీ నెంబర్ ఉంది కదా అని ఫోన్ చేసేసినాను. ఏమన్నాడు? ఫోన్ చేయగానే పాట వినిపించిందండి. ఏ పాట? కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. ఆ పాటను గానే సంసారం మీద మంచి పట్టుందని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది సంసారం మీద కాదు, సంసారాల మీదే పట్టుందని. ఇతని మానసిక స్థితి గురించి తెలుసుకోవడానికి డాక్టర్ సంసారం గారిని, ఈ అమ్మాయి మేనమామ చిట్టితల్లి గారిని కూడా పిలుద్దాం. రండి బాబు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏండి ఆటోకో 100 రూపాయలు ఉంటే ఇవ్వరండి. నా దగ్గరే డబ్బులు లేక కెమెరామ్యాన్ అడిగి ఇచ్చానండి ఆటోకి. ఆ అమ్మాయిని అడిగి తీసుకోండి. ఏ అమ్మా, 100 రూపాయలు ఉంటే ఇవ్వమ్మా. మహాప్రసాదం. ఆటో కన్నారు కదండి. ఆటో నేనే వేసుకుని వచ్చానండి. నమస్తే. చెప్పండి మేడం, ప్రాబ్లం ఏంటి? ఇతను 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడండి. ముగ్గురు భార్యల దగ్గర వారానికి 5 రోజులు ఉంటున్నాడు. పాపం ఈ అమ్మాయి దగ్గర 2 రోజులు ఉన్నాడు, మంగళవారం బుధవారం. మిగతా రోజుల్లో చాలా ఇబ్బంది పడుతుంది ఈ అమ్మాయి ఒంటరిగా. మీ అడ్రస్ ఎక్కడమ్మా? రెడ్డి
అసహ్యం. ఇది లైవ్ రా. లైవ్ అయ్యాక నెంబర్ తీసుకుంటాను. అయ్యో, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నా మేనకోడలకే వచ్చాయమ్మా. ఈ దుర్మార్గుడు ఎన్ని బాధలు పెట్టాడో ఏంటో, ఈ చిట్టి తల్లి ఎంత బాధపడుతుందో. ఏదమ్మా, ఒక్కసారి మామయ్యా అనమ్మా. మామయ్య తర్వాత ఇస్తాం లేమ్మా. ప్రియా, నీకెలాంటి న్యాయం కావాలి? ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నావు? వారానికి 3 రోజులు నా దగ్గర ఉండాలమ్మా. మిగతా 4 రోజులు ఎలా సచ్చినా నాకు పర్లేదు. ఏమయ్యా, 3 రోజులు ఏమైతే ఉండగలవా? కుదరదండి, దీంతోనే ఉండిపోతే మిగతా 3 అన్యాయం అయిపోతారండి. అలా కుదరదు. ఎప్పుడు ఇంతేనండి, న్యాయం చట్టం ధర్మం అని మాట్లాడుతూనే ఉంటాడు. అంత న్యాయం తెలిసిన వాడివి, 4 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నావు? నాకు నరాల వీక్నెస్ అండి. అంటే నరం వల్ల అవుతుంటది. డాక్టర్ గారు, దీనికి ట్రీట్మెంట్ ఏంటండి? పాలపిట్ట పెంటలేహం అనే మన మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరకదు, మనమే తయారు చేసుకోవాలి. ఇన్ని జిల్లేడి పాలు, ఇంత కరక్కాయ పొడి వేసి, కొద్ది మైదాపిండి, శనగపిండి వేసి అలా ముద్ద కలిపి, ఎలా అంటే పిసకాలు గట్టిగా డ్యామ్ గేట్లు ఎట్టేసినట్టుగా బొక్కలేని బయటకు వచ్చేలా అంత బాగా పిసికిన తర్వాత దాన్ని చేతిలో వేసి తేనేసి అలా పిసుకుతూ ఉంటే. మీరు పిసుక్కుందరులే. ఆహా, పిసకడంలో PhD ఉన్నంత గొప్పగా చెప్పారండి మీరు. ఎంత బాగా చెప్పారు. ఏది, ఒక్కసారి మోయా అనండి. మోయ్. పళ్ళు రాలిపోతే నోరు తెరిచావండి. వారానికి 3 రోజులు ఏమైతే ఉంటావా? ఆ 3 భార్యలు వదిలేసి జీవితాంతం ఏమైతే ఉంటావా? కుదరదండి, అసలు కుదరదు. ఇప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రం నమ్మిన వ్యక్తిని నేను. మామూలు సూత్రం కాదు. ఇప్పుడు నేను ఒక భార్యని ఆ ఊళ్ళోనా, ఇంకో భార్యని ఈ ఊళ్ళోనా, ఇంకో భార్యని ఈ ఊళ్ళోనా పెట్టి 4 ఇంటికి అద్దె కట్టానండి. ఇప్పుడు అందరూ ఒక ఇంట్లో ఉన్నారనుకోండి, కలిసిమెలిసి ఉంటాం, కలిసి ఉంటే కలదు సుఖం. అప్పుడేమవుద్ది, 4 ఇంటికి అద్దె కట్టక్కర్లే, 1 ఇంటికి అద్దె కట్టాలా. ఒకదే వండుతుంది, ఒకదే బట్టలు ఉతుకుతుంది, ఒకదే కాలు పడుతుంది, ఒకదే బెడ్రూమ్లో. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కలిసి ఉంటే కలదు సుఖము. ఒరే దరిద్రుడా, ఎస్, కలిసింటే కలసు సుఖం అంటే బయట పోయో రోడ్డు మీద పోయో కనపడ్డ ఆడపిల్లందరూ ఇంట్లోకి తీసుకొచ్చి సుఖపడమని కాదురా, అందరూ ఒకే చోట ఐక్యమత్యంగా ఉండమని కదా. అదే చెప్తానండి, నేనేది చెప్తాను, కలిసుంటే కలసు సుఖము, ఐక్యమత్యమే మహాబలము, అందరం కలిసి ఒక ఇంట్లో ఉందిమా అంటాను. ఒరే చండాలుడా, అందరినీ ఒకే చోట పెడితే దీనికి చీరకుంటే దానికి చీర కొనాలి, దీనికి జాకెట్ కుట్టిస్తే దానికి జాకెట్ కుట్టించాలి, దీనికి చైన్ కొంటే దానికి చైన్ కొనాలి. ఇన్ని ఎలా సాధ్యంరా? అమ్మో, అప్పుడు తడిసి మోపిడ వద్ది. ఆహా, ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసండి? ఎక్స్పీరియన్స్. ఆహా, మహాపతివ్రత. బ్లెస్సింగ్స్ రా. ఆహా, సుఖం గురించి ఎంత గొప్పగా చెప్పారమ్మా. అది అనుభవిస్తే గాని ఎవ్వరికీ తెలియదమ్మా. ఏది ఒక్కసారి మామయ్యా అనండి. మామయ్యా వద్దు, ఇంకెప్పుడు అనొద్దు. సుఖం అంటే నాకు గుర్తొచ్చింది ఇప్పతైలం. ఇప్పతైలాన్ని గడ్డివాము పక్కన సూరమ్మ చేతిలో వేసి అలా 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 తిప్పితే ఇతరాలు వచ్చేస్తాయి, అలా జల్లుకోవడమే. ఒరే లేహ్యం, నువ్వు అంతకుముందు బ్రోకర్ అవి కదా. నన్ను ఎక్కడైనా చూసావా? చూడలేదే. అయితే బోకను కాదు మేడం. మీకు అప్లింగ్ ఆపితే తీర్పు చెప్పండి మేడం. ముందుకు టైం అయిపోతుందా? మైలు షాప్ కట్టేస్తారు, టైం అయిపోతుందా? టైం అవుతుంది. అయిపోయింది అయిపోయింది, మనం కూడా వెళ్ళాలా. అసలు నువ్వు ఇప్పుడు ఏమంటావు? నేనేమన్నండి, ఉంటే 2 రోజులు అంతే ఉంటానండి, మిగతా 5 రోజులు ఆ 3 పిల్లలతో ఉంటా అంతే. ఒక పని చెయ్, ఆ అమ్మాయి అయితే 2 రోజులు ఉంటావు అంతే, మిగతా భార్యలతో 5 రోజులు ఉంటావు. అవును. అంతేగా? అంతే. ఒక పని చెయ్, నువ్వెటో తాగుబోతోడివి, ఈ అమ్మాయితో ఎటో 2 రోజులు ఉంటారంటావు, ఆ మిగతా భార్యలతో 5 రోజులు ఉంటున్నావుగా, అప్పుడు తాగడానికి ఎటు బయట వెళ్ళాలిగా. ఆ తాగేదేందో, దీని దగ్గరికే వచ్చి తాగు. అది అర్థమైందా? ఒప్పుకో ప్రసాద్. చెప్పమ్మా, అర్థమైందా? నాకు అర్థమైంది మేడం, కానీ లోపల ప్రసాద్ బెహ్రాకే ఇంకా అర్థం కాలేదు. ఓ 10 నిమిషాలు టైం ఇస్తే సెట్ అయిపోతాడు. I'm trying to stay focused, but somehow all I can think of is when you... ah!
ఏం నిర్ణయం తీసుకున్నా? మనస్సు మార్చుకుందాం. మనసు మార్చుకుందామని ఎంత గొప్పగా చెప్పేవారు. ఏది ఒక్కసారి మోయా అను. ₹30 తీసుకొచ్చి 300 మోయో. బాలకృష్ణ డైలాగ్ ఎలా చెప్తారు? నరసింహం అది నువ్వు ఎలా చెప్తున్నావు? ఇంకోసారి ₹30. హలో మచ్చస్ అండ్ మచ్చీస్, ఈ వీడియో కేవలం వినోదం కోసం చేసామండి. ఎవరిని ఉద్దేశించి చేయలేదు, ఎవరిని కించపరచడం కోసం చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ ప్రసాద్ బెహరా హాష్. మరి నువ్వు మర్చిపోగలవా? ఊహలో నాగి ఉంది నీవే, కలేమి కాని కాదు శ్వాసలో నీవే. ఏమైంది తనకి, వెళ్ళిపోతున్నాడు? ఏం లేదు, అర్జెంట్ కాల్ వచ్చింది. నీవే పైవేమి కాని